తూర్పు గోదావరి జిల్లా మారుమూల గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన బుల్లెట్ రాము తన జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొంటూ సామాజిక సేవ చేయాలని మానవత దృక్పథంతో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ ముఖ్యంగా అనాథాశ్రమములకు మరియు వృద్ధాశ్రమములకు తన వంతు సహాయాన్ని అందిస్తున్నారు. ఈయన సొంత పేరు కడలి జానకి శ్రీరామచంద్రమూర్తి అలియాస్ బుల్లెట్ రాముగా అందరికీ సుపరిచితులు. అందరికీ సాయం చేస్తూ ఒక తూర్పు గోదావరి జిల్లాలో కాకుండా ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఎక్కడ ఉన్న అనాథలకు మరియు వృద్ధాశ్రమాలకు అక్కడికి వెళ్లి వారికి కావలసిన నిత్యావసర సరుకులు అందిస్తూ తన సాయం అందిస్తున్నారు. ఇతను ఏ రాజకీయ పార్టీలకు అతీతంగా సేవలు అందించారు? లాక్డౌన్ ఉన్న సమయంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో దాదాపు 20 రోజులు ఇక్కడే ఉంటూ వృద్ధులకు అనాథాశ్రమాలకు 3 పూటల భోజనం అందిస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టారు. తన ఔదర్యాన్ని చాటుకున్నారు. ఎమ్మిగనూరు పట్టణంలో ఈయన చేసిన సేవా కార్యక్రమాలకు అనేక ప్రముఖులు పార్టీలకు అతీతంగా కడలి బ్రదర్స్ సేవా సమితికి అభినందనలు తెలియజేశారు. సేవకత్వం చేయడం జరిగింది. మా కడల మీద సేవ సమితి టీం సభ్యులందరూ కూడా ఎక్కడైతే అనాథాశ్రమంలో వృద్ధులాశ్రమంలో ఉంటే తప్పనిసరిగా మేము ఫస్ట్ కాంటాక్ట్ చేసేది అక్కడ పోయి వాళ్ళ నిత్యావసరమైన వస్తువులు ఏం కావాలా, లేదా వాళ్ళకి ఆర్థికంగా ఏముంది అని చెప్పి కనుక్కొని ఒక రోజు కానీ 2 రోజులకి మేము బోనీలు ఏర్పాటు చేసి ఒక రోజు అంత వాళ్ళతో ఉండి గడిపి వాళ్ళ సమస్యలను తెలుసుకుని మా టీం కూడా ఎప్పుడు కూడా ముందుంటుంది. మాకు అవార్డు రావడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఆనందం విషయం. మాకు అవార్డు అనేది పెద్ద భరోసా. ఇంకా ఎన్నో సమస్యలు చేయాలి అని ఒక బాధ్యత కూడా ఏర్పడుతుంది. మాకు అవార్డు రావడం మాకు ఒక సంస్థ అయితే ఇంకా బాధ్యత పెంచుతుంది. అవార్డులు మీరు అవార్డులు ముఖ్యంగా మాకు కావాల్సింది. నిరుపేద కుటుంబం ఎవరైతే ఉన్నా ఆర్థికంగా ఎవరికి ఆరోగ్యం బాగపోనా ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా మేమైతే అదే ఫస్ట్ ఆఫ్ తీసుకుంటాం. తప్పనిసరిగా వృద్ధులాశ్రమం అనాథాశ్రమం ప్రతి ఒక్కరు కూడా ఆదుకోవాలి. బర్త్డేలు కానీ పెళ్లి రోజులు కానీ వేస్ట్ ఖర్చులు జీవితంతో కూడా చేస్తుంది. అటువంటి ఖర్చులు కాకుండా అనాథాశ్రమం వృద్ధాశ్రమల్ని మీరందరూ కూడా ఒకరోజు పూటబోని పెడితే ఎంతో ఒక తల్లిగా ఒక తమ్ముళ్ళుగా మనం ఆదరిస్తే మన అనాథాశ్రమం అంటే మనం చూస్తూ ఉన్నాం తల్లిదండ్రులు కానీ ఎవరు కూడా వాళ్ళకి ఉండరు. మనమే అంత అనాథాల ఆశ్రమంలో మేము అనాథులు కాదు అని అనిపించేలాగా చేయాలని మా కడల మీద సేవ సంస్థ ద్వారా అనేక మందికి మేము ముందుకు పోతున్నాం. మీకు అనాథాశ్రమం అంటే ఎందుకు సొంత ప్రేమ? అనాథాశ్రమం అంటే ఆల్రెడీ అనాథాశ్రమం ఇప్పుడు ఆల్రెడీ మన అంతా కూడా మా నాకైతే మా తల్లిదండ్రులు అందరూ ఉన్నారు. అలా చాలామంది కూడా ఉంటూ ఉంటారు. మాకైతే ఏ కలిత ఇప్పటి వరకు ఏ లోటు లేకుండా మాకు అన్ని కొనిపెట్టారు. కానీ అనాథాశ్రమంలో పిల్లలు వచ్చినప్పటికీ వాళ్ళకు కోరికలు ఉంటాయి, వాళ్ళకి సమస్యలు ఉంటాయి, వాళ్ళకి తీర్చోళ్ళు ఎవరు ఉంటారు. అందుకు దాకా ఆమె చెప్తాను నేనున్నానని చెప్పేసి ప్రతి జిల్లాలో కూడా 13 జిల్లాలో కూడా నేను ఎక్కడికి పోయినా కానీ ఫస్ట్ స్టాప్ లో అనాథాశ్రమం పోతాను, తర్వాత నా తల్లి లాంటి వాళ్ళు వృద్ధులాశ్రమంకి వెళ్తాను. వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏం కలుతాను వస్త్రధార కానీ భోజనం కానీ నిస్సవసర వస్తువులు కానీ తప్పనిసరిగా వాళ్ళకి ఏం కలుతాను నేను చూస్తూ ఉంటాను. మా కడల మీద సేవ సమితి ఫస్ట్ స్టాప్ లో వాట్సాప్ గ్రూప్ ద్వారా స్టార్ట్ చేద్దాం. మరి బయట కంట్రీలో దుబాయ్లో కొంతమంది మిత్రులు ఉంటారు, అలాగే ఇండియాలో కూడా చాలా మంది ఉన్నారు. మేమంతా కూడా ఒక సమస్య వచ్చినప్పటికీ వెంటనే గ్రూప్లో పెట్టుకుని ఈ సమస్యకి చేయాలి అంటే నా తోటి సోదరులు నా తోటి అన్నతమ్ములు అలాగే మా చిన్నమ్మలు చిన్నళ్ళందరూ కూడా మేమంతా కలిసి ఇది చేయాలంటే తప్పనిసరిగా చేస్తాం. వాళ్ళకి ఎంత సమస్య అయినా సరే ఆర్థికంగా మేము ఆదుకుంటాం. ఇమునూరులో స్టార్టింగ్ మీ 19 న్యూస్లో ఒక ఇంటర్వ్యూ కూడా చెప్పడం జరిగింది. లాక్డౌన్ నిమిత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఇమునూరులో లాడ్జీలో ఉంటే ఆదివారం రోజుని మోడీ గారు లాక్డౌన్ విధించారు. విధించిన మేము లాడ్జీలో ఉండగా చాలా పకడబందీగా పోలీసు వారు కూడా లాక్డౌన్ చేస్తుండగా మరి ఇక్కడ కొంతమంది భిక్షాటం ఎత్తుకునే వ్యక్తులు కనీసం వాటర్ కూడా దొరకపోతే మరి ఈవినింగ్ టైంలో మరి నేనే ఒక ఇంచుమించు 5 కిలోలు రైస్ చేసి మరి నిత్యావసరం కొనడానికి కూడా ఏమీ లేకపోతే మరి పెరిగి తీసుకుని వెంటనే తొరపతి కలిపి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి అందచేయడం జరిగింది.